రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి యొక్క కొన్ని విద్యలు కూడా కేవలం కొన్ని యూనివర్సిటీలు మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ విద్యలు మరి మిగతా బహుజనులు కూడా అందుబాటులో అంతంతగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కొన్ని విద్యలు కొంతమందికే, మరికొన్ని విద్యలు మరికొంతమందికి అన్న కోణంలో ఏమన్నా ఒకవేళ నడుస్తుందంటారా? ఇందులో ఏమైనా మనువాద భావజాలం ఉందంటారా? నేను హిందూగా పుట్టాను, నేను హిందూగా మరణించునని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, ఆయన బ్రాహ్మణ్స్ మీద కోపంతో కానీ, బ్రాహ్మణిక సిస్టమ్ మీద ఉన్న కోపంతో ఆయనను నీళ్లు తాగనీయలేదు, అన్నం తిననీయలేదు, కూర్చోనీయలేదు, కూర్చున్న దగ్గర నీళ్లు చల్లీలు పేడ నిధులు, అంటే మురిగిపోయిన పేడ కంటే ఒక మహోన్నతమైన కూర్చున్న ప్లేసు అంత నీచమైందా? అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి రాసిన రాతలు అంత నీచమైనవా? ఆయన పుణ్యం అంటే ఈ రోజు అందరం బతుకుతున్నాం కదా. అందరికి స్త్రీలకు హక్కు చేసిండు, మనుషులకు హక్కు క్రియేట్ చేశారు, హ్యూమన్ రైట్స్ ని క్రియేట్ చేసేసాడు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు హక్కులను క్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కానీ, లేకపోతే ప్రెసిడెంట్ కానీ, ఈరోజు ఆ సాక్షిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే స్థితికి తీసుకొచ్చినంటే, ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఎంతటి వేదన గురి చేస్తే అంత నిర్ణయాన్ని తీసుకుంటాడు ఆయన. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి విషయంలోనే ఇంత కర్కశంగా ఉండే వ్యక్తులు, ఒక సామాన్యమైన వ్యక్తిని మీరు ఎక్కడ బ్రతకనిస్తారు? బ్రతకనిచ్చడం లేదు, బ్రతకనివ్వటం లేదు కూడా. ఈరోజు బీహార్ కానీ, లేకపోతే యూపీ కానీ, ఇతర నార్త్లో చాలా స్టేట్స్లో కానీ, ఈరోజు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బీజేపీ సంబంధించిన వ్యక్తులు కాదు, ముస్లిమ్స్ మీద, అంటే వాళ్ళ తిండి మీద, ఇక్కడ దళితుల తిండి మీద, ముస్లిమ్స్ తిండి మీద ఒక దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఒక నీచాది నీచమైన కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని అంటే పూర్ణి అంటే కొన్ని ఆ యొక్క ఏవైతే కొన్ని పనులు ఉన్నాయో ఇవి కొంతమంది మాత్రమే, కొన్ని వర్గాల వారు మాత్రమే పరిమితంగా చేయడం, మరి ఈ పనులకు సంబంధించి అంటే మిగతా పనులకు సంబంధించి ఇవి వీరు మాత్రమే చేయాలి అంటూ కూడా మరి అప్పట్లోనే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏమన్నా మరి నిర్ణయించబడిందా? ఒకవేళ దానికి సంబంధించి కూడా ఏమంటారు మీ యొక్క విశ్లేషణ? ఒకటండి, వర్ణాలు ఇప్పుడు నేను ఇంతకుముందు కుర్ణాల కులాలే ఇన్ ద సెన్స్ వర్ణాలు, ఇక్కడ వర్ణాలు అనేది కులాలు. ఈ కులాలను ఎవడు నిర్ణయిస్తారండి? అంటే ఆయా మనిషిగా బతికినవాడు, మనిషిగా పుట్టినవాడు, మనిషిగా వచ్చిన తర్వాత మనిషిగా బతకాలనుకున్నప్పుడు వాళ్ళు కుల వృత్తులను తీసుకున్నారు. ఆ వృత్తులను కూడా బలిసిన వాడు ఒక వృత్తి, బలహీనులకు ఇంకొక వృత్తి. అంటే ఎవడైతే దమ్ముందో ధైర్యం ఉందో, కొట్టగలిగిండో, తిట్టగలిగిండో, అహంకార పూరితంగా ఉన్నవాడమే ఈరోజు రాజుగా వెలవాడిండు. కొంచెం నిరుపేద నిరక్షరాసుడు, లేకపోతే అమాయకుడు, లేకపోతే ఆకలితో చచ్చిపోయేవాడు, ఆకలితో ఉండేవాడు కింది కులాలుగా మారిపోయిండు, కింది కుల వృత్తులు తీసుకున్నారు. ఈరోజు నువ్వు చెప్పులు కొట్టు, ఈరోజు నువ్వు డప్పు కొట్టు, ఈరోజు నువ్వు కుండలు చేయి, ఈరోజు నువ్వు గొర్రెలను కాయి, ఈరోజు నువ్వు బర్రెలను కాయి, ఈరోజు నువ్వు చేపలు పట్టు, ఈరోజు నువ్వు కళ్ళు గీయి, అంటే అప్పుడు వైన్ షాప్స్ లేవు కాబట్టి కళ్ళే ఉంది కాబట్టి ఈరోజు నువ్వు కళ్ళు తీసుకురా, అంటే ఇలాంటి వృత్తులన్నీ ఎవడో ఒక్కడు వచ్చేసి వాడు ఒక బలమైన వ్యక్తి, ఒక గూండాగిరిదం చేసే వ్యక్తి ఈరోజు ఇలాంటివన్నీ సృష్టించిండు. దాన్ని దేన్ని పెట్టుకున్నాడు, దేని దృష్టిలో పెట్టుకున్నాడు అంటే మనువాదాన్ని. ఒక మనువాదం అనేది తీసుకొచ్చేసి ఈరోజు ఆ మనువాదం పేరిట, మనుస్మృతి పేరిట ఈరోజు ఇవన్నీ క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసినవి అనేది వృత్తుల విషయాల, అంటే నోట్లో నుంచి మనుషులు ఎట్లా పుడతారండి నాకు అర్థం కాదు. భుజాల నుంచి ఎట్లా పుడతారు, కడుపుల నుంచి ఎట్లా పుడతారు, తొడల నుంచి ఎట్లా పుడతారు, పాదాల నుంచి ఎట్లా పుడతారు, అంటే ఐదు ప్లేసుల నుంచి ఐదుగురు పుడతారా అండి? ఒక మొగోడికి మనుషులు పుడతారా అండి? మొగుడు కడుపులో నుంచి పుడతారా అండి? నోట్లో నుంచి పుడతారా? అంటే ఒక ఎక్కడ సంబంధం లేని విషయము. అంటే మనిషి ప్రపంచం మొత్తం మీద ఏ సైన్స్ యాక్సెప్ట్ చేయని విషయం వీళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనుధర్మ శాస్త్రం లోపల ఇంత భయంకరంగా మనుషులు, మొగోనికి కడుపు ఎట్లా అవుతుంది, మొగోడికి పిల్లలు ఎట్లా పుడతారు, అది భుజాల నుంచి ఎట్లా పుడతారు, మిగతా ఆర్గాన్స్ నుంచి ఎట్లా పుడతారు, అది ఎట్లా పుడుతుందో చెప్తే మేము కూడా చూస్తాం కదా. సైన్స్ ఇంకా నేర్చుకుంటదేమో, ఇంకా కొత్త విషయాన్ని చెప్తుందేమో, ఆ దమ్ము ధైర్యం ఉండదు అంటుండదు. అంటే ఒక పుక్కిడ పురాణాన్ని పట్టుకొచ్చేసి ఒక పనికి మాలిన విషయాలను కూడా వీళ్ళు చాలా క్లియర్గా నమ్మించే విధంగా, ఇది నమ్మండి అని బలవంతం చేసి నమ్మించే ప్రోగ్రాం పెడితే ఒక మహోన్నతమైన వ్యక్తి ఎట్లా నమ్ముతాడు? ఈరోజు భారతదేశానికి ఆ కీర్తి శిఖరం లాగున్న అంబేద్కర్ గారు
ఎట్లా నమ్ముతాడు? అందుకోసమే ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఒక అబద్ధాలను నమ్మడం కంటే నిజంగా జీవించడమే ఉత్తమం అని చెప్పేసి ఆయన బుద్ధిస్ట్ గా మారిపోయాడు. అంటే ఈరోజు ఆ బుద్ధిజం తీసుకున్నది అనేది ఒక మతం కాదు, అది ఒక మతం కాదు. అక్కడ ఎవరైనా రావచ్చు, మనిషిగా బతకాలి, మనిషిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, సహాయపడాలి. ఈరోజు బుద్ధుడు అనేవాడు ఒక రాజు, ఒక రాజు ఆయన మనిషిగా మారిన తర్వాత, నేను ఇప్పుడు మనిషిగా మారాను, నాకు రాచరేపు గోడలలో నాకు ఏమి లేదు, ఈరోజు మనుషుల మధ్యలోనే ఉంది కాబట్టి నేను మనుషుల మధ్యలోకి వచ్చేసి నేను ఇదే కాషాయాన్ని ధరించేసి మనుషులతో బతుకుతున్నా అని చెప్పేసి ఆయన ఇతరులను ప్రేమించడం ఎలా, ఇతరులకు త్యాగం చేయడం ఎలా, ఇళ్లను బ్రతికించడం ఎలా, నేను దేవుణ్ణి అని చెప్పలేదు, నన్ను నమ్మమని చెప్పలేదు. అంటే ఈరోజు ఎవ్వరు చెప్పలేదు. ఈరోజు బుద్ధిజంలో ఉన్న వాళ్ళు, బుద్ధిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేరు. అది ఒక మానవత్వంతో కూడిన ఒక మనుషుల సమూహం అని మాత్రమే నేను నమ్ముతున్నాను. రైట్ అండి, మరి మొత్తానికి ఈ యొక్క పథకాలు, ఐ మీన్ ఈ ఉపాధి పథకాలుగా మారిన ఏవైతే వృత్తులు ఉన్నాయో, మరి ఆ వృత్తులు అందరూ కూడా చేస్తే మంచిది కదా అన్న అభ్యుదయ భావం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఒకటండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోపల వచ్చేసి చెప్పులు కుట్టడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎందుకు పెట్టారు? ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణు, ఒక వేలమ, ఇతర కులాలు వచ్చి చెప్పులు ఎందుకు కుట్టారు? మీరు ఎందుకు కుడతలేరు? కుండలు ఎందుకు చెయ్యరు? తాళ్ళెక్కి కళ్ళు ఎందుకు తీయరు? కమ్మరి పని ఎందుకు చేయరు? కుమ్మరి పని ఎందుకు చేయరు? కంసాలి పని ఎందుకు చెయ్యరు? ఈరోజు పొలం ఎందుకు దున్నారు? పొలం ఎందుకు పడరు? నాట్లు ఎందుకు వేయరు? క్రాప్ ఎందుకు కట్ చేయరు? ఇవన్నీ కింది కులాల్లో చెయ్యాలి. అంటే మీరు మాత్రము కూర్చొని అప్పనంగా వచ్చింది తిని బతకాలి. ఈరోజు మన చేతిలో పెన్ను ఉంది, పేపర్లు ఉన్నాయి కాబట్టి 100 ఎకరాలు పదులలో ఎకరాలు రాసుకోవాలి, 100లలో రాసుకోవాలి. ఇంకా వీలైతే కొట్టేసిన భూములలో పంటలు పండించే దానికి ఎవరు రావాలంటే మళ్ళీ కింది కులం నుంచి రావాలి. అంటే వాళ్ళను మీరు ఒక యంత్రాల్లాగా ఉపయోగిస్తున్నది తప్పితే మీరు ఒళ్ళొంచి పనిచేయటం లేదు. ప్రొడక్షన్ తీయేసే దమ్ము మీకున్నదా? ఈరోజు బ్రాహ్మణ్స్ ఏం ప్రొడక్షన్ తీస్తున్నారండి? ఎక్కడ ప్రొడక్షన్ తీస్తున్నారు? బ్రాహ్మణ్స్ వల్ల ఏదైనా ప్రొడక్షన్ అవుతుందా? సరే, ఈరోజు ఒక మాట చెప్పాలంటే కమ్మాస్ వల్ల ప్రొడక్షన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు కంపెనీస్ పెట్టారు, కంపెనీస్ లోంచి చాలా బిజినెస్ యాక్టివిటీని క్రియేట్ చేశారు. నేను కమ్మాస్ని బాగా అప్రిషియేట్ చేస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. రెడ్డీస్ వచ్చేసి వాళ్ళు ఇంకో రకమైన ప్రొడక్షన్ బిజినెస్లలో కానీ ఇంకో కొన్నిట్లలో ప్రొడక్షన్ తీస్తున్నారు. ఇతర వేలమాస్ వచ్చేసి డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకో బిజినెస్లు పెట్టుకున్నారు, అక్కడ కొంత ప్రొడక్టివిటీ. అంటే ఈ కులం, మరి బ్రాహ్మణ్స్ ఏం ప్రొడక్షన్ తీస్తున్నారు? మీరు ఈ కులవృత్తి, ఈ జాతకాలు చెప్పటాలు, ఈ మంత్రాలు చదవటాలు, ఈ పూజలు చేయటాలు, ఈ మొక్కటాలు, ఇదే ప్రొడక్షనా? మరి ఇదే ప్రొడక్టివిటీ అనుకుంటే మిగతా కులాలని ఎందుకు రానియటం లేదు? మిగతా కులాలని ఎందుకు జ్వరపడనీయటం లేదు? ఇది ప్రొడక్షన్ అయితే ఎందుకు రానియటం లేదు? ఇది ప్రొడక్షన్ అవునా కాదా మీరు చెప్పండి. అంటే ఆ దమ్ము ఎవరికైనా ఉంటుందా? అంటే ఈరోజు ఎవరో ఎక్సెట్రా ఎక్సెట్రా గాని కూర్చొని ఈరోజు ఏం చెప్తారంటే ఇది దేవుడి స్వరూపము, భగవంతుడి స్వరూపం కాబట్టి ఈరోజు బ్రాహ్మణుడికి మాత్రమే పరిమితం అంటాడు. భగవంతుడికి బ్రాహ్మణికి ఏం సంబంధం ఉందండి? ఏమన్నా ఇంటర్లింక్ ఏమైనా ఉన్నదా? రైట్ జయరామ్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి డాక్టర్ కోర్స్ అంటే అన్ని గ్రూపుల వారు, ఐ మీన్ అందరూ చేస్తున్నారు, మరి అదేవిధంగా లాయర్లు అంటే అందరూ అవుతున్నారు, మరి దీనికి సంబంధించి సైంటిస్టులు అంటే అందరూ అవుతున్నారు, కానీ కొన్ని కులాలకు మాత్రం అవి వాటికే పరిమితం అవుతున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారు? ఒక అభిదయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఏమంటారు దీన్ని? ఎంప్లాయ్మెంట్ లోపల ఈరోజు మీరు అన్నట్టు డాక్టర్ లోపల అందరు ఉన్నారు, ఇంజనీర్ లోపల అందరు ఉన్నారు, లాయర్ల లోపల అందరూ ఉన్నారు, దానికి ఆహ్వానం తగిన. మరి ఈరోజు పాకి పని చేయటం లోపల, ఎంప్లాయ్మెంట్ లోపల ఎంతమంది రెడ్డీలు ఉన్నారు, ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారు, ఎంతమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎంతమంది వెలమోళ్ళు ఉన్నారు, ఒకసారి ఆ స్టాటిక్స్ తీయమని చెప్పండి. నిజంగా దమ్మున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే భారతదేశం మొత్తం మీద తీయండి. ఎవడన్ను ఉన్నాడా? ఎవడన్ను ఉన్నాడా? అంటే ఈరోజు అది ఈరోజు పాకీ పని చేయాలంటే ఈరోజు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా బతకాలి అనే దానిలో, మరి ముఖ్యంగా శానిటేషన్ ఎంప్లాయీస్ లోపల ఎంతమంది అగ్రకులంలో ఉన్నారో, అందులో ఎందుకు మీరు రిజర్వేషన్ అడుగుతలేరు? 50% కన్వీనర్ కోటా అనేది ఒకటి ఉన్నది,
50% వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కోటా అనేది ఉంటుంది. మరి 50% కోటాను మీరు ఎందుకు ఇక్కడ క్లెయిమ్ చేయటం లేదు? ఓకే, ఎందుకు మీరు తీసుకోవటం లేదు? ఈ 50% కోటా చీపురు బట్టి ఊడ్చేసి 4 గంటలకు లేచేసి వాళ్ళ ఏ యాక్సిడెంట్లలో ఏ లారీ ఎక్కుతుందో ఏ బస్ ఎక్కుతుందో తెలియకుండా ఆ తల్లితోనే వణుకుంటూ కూడా ఆ తల్లులో వచ్చేసి చీపురు బట్టి ఊడుస్తూ ఉంటే మీరు దున్నపోతుల్లాగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. ఆ దున్నపోతులకు కళ్ళు కనిపించటం లేదా? అక్కడ 50% రిజర్వేషన్ కులాల పరంగా రిజర్వేషన్ ఇస్తున్నామంట ఇస్తే మీకు కోపం వచ్చేసింది రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ఏదో మరి ఇక్కడ అడగొచ్చు కదా, ఈడ మాకు రిజర్వేషన్ కావాలని మీరు ఎందుకు అడుగుతలేరు? ఇది ఎందుకు మాకు రిజర్వేషన్ కావాలంటాం లేదు? సిగ్గు శరం ఏమైనా ఉన్నదా మీకు? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా? నిజంగా కనుక అదేమన్నా ఉన్నట్టు అవుతే ఇక్కడ రిజర్వేషన్ మాకు కావాలి, మేము కూడా పాకీ పని చేస్తాము, మేము కూడా లెట్రిన్లు కడుగుతాము, మేము కూడా రోడ్లు ఊడుస్తాము, మేము కూడా మోరీలు తీస్తాము, మేము కూడా 4 గంటలకు లేస్తామనే దమ్ము మీకుందా? అంటే శ్రమను చేసే శక్తి మీకుందా? అంటే లేదు. ఇక్కడ శ్రమించే శక్తి లేదు, దోపిడీ చేసే మోసపూరితమైన లక్షణాలే ఈ వ్యక్తులకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందులో భాగమే ఈ బ్రాహ్మణికల్ సిస్టమ్, దోపిడీ చేయడానికి భాగమే ఈ మనువాదము, దోపిడీ చేయడానికి మార్గమే ఈ మనుధర్మ శాస్త్రం. రైట్ అండి, ఫైనల్గా మరి టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్, సో వాట్ యు విల్ అడ్వైస్? ఒకటండి, ఒకవేళ కనుక ఏ రిజర్వేషన్ కులపరమైన రిజర్వేషన్ల మీద తప్పంటున్నారో, మీకు దమ్ముంటే వచ్చేసి మిగతా వాటిలలో కూడా రిజర్వేషన్ అడగండి. మేము చేసే కూలి నాలి పనులలో కూడా, కింది కులాలు చేసే కూలి నాలి పనులలో కూడా అక్కడ కూడా రిజర్వేషన్ తీసుకొని చెయ్యండి పనులు. అది చెయ్యక చేత కాకపోతే అడిగే హక్కు నీకు లేదు. ఇది కులపరమైన రిజర్వేషన్ లోపల. ఇక బ్రాహ్మణ్ సిస్టమ్ లోపల, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోపల నీ కులానికి మాత్రమే ఒక బ్రాహ్మణసే చెయ్యాలనడం మాత్రం అది దోపిడీతో కూడుకున్నవంట. ఆ దోపిడీ చేయడానికి పనికి వస్తుంది. ఇదన్నీ ఈ పొక్కిట పురాణాలు, ఇముతాలు, ఈర్తాలు, తద్దినాలు, దినాలు, ఆ ముహూర్తాలు అవంతా ఒక దోపిడీ చేయడానికి, ఒక ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోవడం కోసం. ఏ దేవుడైనా నాకు పెట్టండి, శాంతి ఇస్తాలి. ఒకటి మన గరికపాటి నరసింహారావు గారు ఒక మాట చెప్పారండి, ఏ దేవుడైనా, ఆయన చెప్పిన మాటలలో, ఏ దేవుడైనా నాకు శాంతింపజేయడం, పూజలు చేస్తే నేను శాంతిస్తానా, పూజలు చేస్తే నేను శాంతింపబడతానా, పూజలు చేస్తే నిన్ను క్షమిస్తానని నేను చెప్పానా, పూజలు చేయమని నేను చెప్పినానా? ఆయన ఖచ్చితంగా అడిగాడు ఆయన వీడియో లోపల. మీరు దయచేసి వీలవుతే ఈ వీడియోకు తర్వాత మీరు ఆ వీడియోను ప్లే చేయండి, నేను చెప్తున్నాను. ఆ వీడియో కావాలంటే లింక్ నేను పంపిస్తాను, ఆ లింక్ను వెంటనే. ఆ రోజు చాలా అనేక విషయాల లోపల ఆయన చెప్పేశాడు. అంటే ఈరోజు మాదిగ వృత్తిని, మాదిగ సమాజాన్ని, మాదిగలకు సంబంధించిన అరుంధతిని ఈరోజు కొలుస్తుంటారు. అరుంధతిని ఒక ఉన్నతమైన కుల ఉన్నతమైన వ్యక్తిగానే ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తించలేదు, కానీ ఓన్లీ భారతదేశం లోపల అరుంధతి నక్షత్రాన్ని చూసి వీళ్ళు ఆనందపడతారు. మరి అరుంధతి మాదిగ కులం నుంచి వచ్చిన వ్యక్తే కదా, మరి ఒక మాదిగ కులంలో ఉన్నతమైన ఒక వ్యక్తి అరుంధతి ఉందని చెప్పుకుంటున్నా తప్ప, మరి బ్రాహ్మణ కులంలో ఉన్న అరుంధతి ఎందుకు లేకుండా పోయింది? లేదా అక్కడ కూడా తల్లులు ఉన్నారు కదా, అక్కడ కూడా నాకు చెల్లెలు ఉన్నారు కూడా, అక్కడ కూడా నా నాకు తోబుట్టువులు ఉన్నారు కదా. అంటే అక్కడ మాదిగలు ఒకప్పుడు రాజులు, రాజరికంలో ఉన్నారు కాబట్టి ఒక రాజు కూతురు వచ్చేసి అరుంధతి కావచ్చు, అరుంధతి కాబట్టి అరుంధతిని మోసం చేసి రాజ్యాధికారాన్ని పొందింది కాబట్టి, ఆమె మొగుడి కోసము సర్వస్వం త్యాగం చేసింది కాబట్టి ఆమె ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారిపోయింది. అది బ్రాహ్మణ్స్ మోసం చేసి అధికారాన్ని కొల్లగొట్టింది కాబట్టి ఆ తల్లి ఉన్నతంగా మారిపోయింది. రైట్, అది మీ లోపల ఎవరైనా చేశారా, చేస్తున్నారా? రైట్. మరి తాజాగా నెలకొన్న పరిస్థితి మీద మరి మీరు ఒక వ్యాఖ్య ఏంటంటారు ఒక అనలిస్ట్ గా? ఒకటండి, ఏ సిచ్యువేషన్ అయినా ఏదైనా కూడా నాకు క్రిస్టియన్స్ మీద కోపం లేదు, బ్రాహ్మణ్స్ మీద కోపం లేదు, ముస్లిమ్స్ మీద కోపం లేదు, సేమ్ టైం ప్రేమలు కూడా లేవు. నాకు మనుషుల మీదనే ప్రేమ ఉంది, మనుషులే నాకు అవసరం, ఎవరి మీద కోపం లేదు, ప్రేమ అందరి మీద. కానీ మనుషులుగా బతకాలి అనుకున్నప్పుడు అన్ని మత గ్రంథాల లోపల అందరూ ఆచరించేటట్టు చెయ్యండి. అన్ని మత గ్రంథాలకు దానికి అంటరాని తనాన్ని, అత్యున్నతమైన స్థానాన్ని క్రియేట్ చేయకండి. దేవుడు అంటే అందరికి సంబంధించిన వాడు, కొందరి దేవుడే అని అంటే అక్కడ ఆ దేవుడిని ఎవరు మొక్కరు. దేవుడు అందరి వాడని దాన్ని చేయండి. మతాలు కులాల పేరు మీద కాకుండా మనుషులాగా బతకాలని అనడమే నా ఫైనల్ కంక్లూజన్. మనుషులుగా మనం అందరం కలిసి ఉండాలనుకోవడమే నేను కోరుకుంటున్నది.
రైట్ అండి డాక్టర్ తాటి కాళ్ళజారాం గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి మొత్తానికి మరి కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఆ యొక్క వృత్తిపరమైన పనులు ఏవైతే ఉన్నాయో మరి ఆ వృత్తి పనులు వారే చేసుకునేలాగా, మరి మిగతా వృత్తుల వారికి సంబంధించిన పనులలో వారు మిగతా వాళ్ళు కూడా జోక్యం చేసుకునేలాగా ఉన్న పరిస్థితి మీద మరి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాల జయరామ్ గారు తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మస్టిక్ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.